ముస్తాబాద్ మండల పరిషత్ కార్యాలయంలో మండల వైద్యాధికారి గీతాంజలి ఆధ్వర్యంలో నురి పురుగుల నిర్మూలన తీసుకోవాల్సిన జాగ్రత్తలపై ఏఎన్ఎంలు, అంగన్వాడీ టీచర్లు, ఆశా కార్యకర్తలకు అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా డాక్టర్ గీతాంజలి మాట్లాడుతూ, అల్బెండాజోల్ మాత్ర నులి పురుగులను నియంత్రించడంలో సహాయపడుతుందని, మండలంలోని అన్ని కళాశాలలు, పాఠశాలలు, అంగన్వాడీ కేంద్రాల్లో పిల్లలందరికీ ఉచితంగా నులి పురుగుల నిర్మూలన మాత్రలు పంపిణీ చేస్తున్నామని అన్నారు. అది వాళ్ళకి ఇవ్వడం, ఏం సైడ్ ఎఫెక్ట్ లేకుండా చూసుకోవడం అనేది ఒక ప్రోగ్రామ్. ఇది సహజంగా అన్ని ప్రైవేట్ స్కూళ్ళలో, గవర్నమెంట్ స్కూళ్ళలో జరుగుతుంది. అయితే మనకి ఆల్బెండజోల్ అనేది బయట మెడికల్ షాప్లో అయితే దాదాపుగా 98 రూపాయల వరకు ఉంటుంది ఒక చిన్న బాటిల్. వాళ్ళు కలిగి ఉండి ఇంటి దగ్గర సిరప్ తీసుకుంటే మనకేం అభ్యంతరం లేదు. అలాగని ఎక్కువ చేసినా కానీ ప్రాబ్లం అవుతుంది. అది ఎంతవరకు తీసుకోవాలో అంతవరకే. దీనికి అన్ని స్కూళ్ళకి మా ద్వారా, మా కార్యదర్శి ద్వారా అందరికీ తెలియజేసి ఆ రోజు ప్రోగ్రామ్ సక్సెస్ఫుల్ అయ్యేటట్టు చేస్తాం మా సైడ్ నుంచి. ఈరోజు మనం ఇక్కడికి ఈ మీటింగ్ పెట్టుకోవడానికి గల ముఖ్య కారణం ఏంటిది అంటే, నేషనల్ డీవార్మింగ్ డే అవగాహన సదస్సు కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగినది. ఈ కార్యక్రమంలో మనం దేని గురించి ఎక్కువ చర్చించుకున్నాం, నేషనల్ డీవార్మింగ్ డే ఎందుకు, చిన్నపిల్లలలో నులి పురుగుల నిరుపుల వల్ల వచ్చే లక్షణాలు, ఇంకా ఇది మోస్ట్లీ డెంగ్యూ వ్యాధి, డెంగ్యూ దోమ ఎప్పుడు డే టైంలోనే, మోస్ట్లీ డే టైంలోనే డెంగ్యూ దోమ కనిపిస్తుంది మనకి, నైట్ టైంలో కనిపించదు. అదేవిధంగా మలేరియా దోమ మోస్ట్లీ నైట్ టైమ్స్లో కనిపిస్తుంది. మనం డైడే యాక్టివిటీ చేయడం వల్ల మలేరియా దోమను కూడా నివారించవచ్చు. సో అందరూ మన హెల్త్ డిపార్ట్మెంట్ కానీ, ఐసీడిఎస్ డిపార్ట్మెంట్ కానీ, పంచాయతీరాజ్ డిపార్ట్మెంట్ కానీ అందరూ కలిసికట్టుగా